ఉమ్మడి అనంతపురం జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయి. ఐపీఎల్ తరహాలో పందెన్రాయుళ్లు బెట్టింగ్ కాస్తున్నారు. నియోజకవర్గాలలో ఏ పార్టీకి ఎంత మెజార్టీ వస్తుంది, ఏ అభ్యర్థి గెలుస్తాడు అంటూ లక్షల్లో పందాలు కాస్తున్నారు. లక్షకు 2 నుంచి 5 లక్షల రూపాయలు ఇచ్చేలా బెట్టింగ్ జరుగుతున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో బెట్టింగులపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్లు కొనసాగుతున్నాయి. ఐపీఎల్ తరహాలో బాల్కి ఇంత స్కోర్ కొడతారు, 10 ఓవర్లకు ఇంత స్కోర్ టార్గెట్ తరహాలోనే సార్వత్రిక ఎన్నికల ఫలితాలపైన కూడా పందెం కాలుస్తున్న పరిస్థితి. ఏ నియోజకవర్గంలో ఏ పార్టీకి ఎంత మెజార్టీ వస్తుంది, ఏ అభ్యర్థి గెలవబోతున్నాడు అన్న తరహాలో బెట్టింగ్ కొనసాగుతుంది. లక్షకు 5 లక్షలు ఇచ్చే విధంగా కూడా పందెాలు కాలుస్తున్న పరిస్థితి ఉమ్మడి అనంతపురం జిల్లాలో నెలకొంది. ప్రధానంగా హిందూపూరు, అలాగే తాడిపత్రి, రాప్తాడు, ఊరవకొండ, కళ్యాణదుర్గం, సింగనమల్లలో కూడా ఇలాంటి తరహా బెట్టింగ్లు జోరుగా కొనసాగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో లక్షలాది రూపాయలు కూడా చేతులు మారాయి. పూర్తి స్థాయిలో ఎంపీ అభ్యర్థి ఎంత మెజార్టీతో గెలుస్తున్నాడు, ఎమ్మెల్యే అభ్యర్థి ఎంత మెజార్టీతో గెలుస్తున్నారు, కూటమికి ఎంత సంఖ్య రానుంది, అలాగే ఈ అనంతపురం జిల్లాలో ఎంత ఏ పార్టీ ఎన్ని ఈ నెంబర్లు దాడుతుంది, అంటే ఎన్ని సంఖ్య దాడుతుంది, 10 దాడుతుందా లేకపోతే 12 వస్తాయన్న దానిపైన కూడా బెట్టింగ్ కొనసాగుతుంది. మనకు అందుతున్న సమాచారం మేరకు ప్రధానంగా అభ్యర్థుల విజయావకాశాలపైనే అనంతపురం జిల్లా వ్యాప్తంగా బెట్టింగ్ కొనసాగుతున్నట్లు పోలీసులకు కూడా సమాచారం ఉంది. పోలీసులు కూడా ఈ బెట్టింగ్ ఏదైతే జరుగుతుందన్న ప్రచారం నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పటికే చాలామంది ఇటు పుట్టపర్తి కానీ అనంతపురం ఎస్పీలు కానీ పలుమార్లు విజ్ఞప్తి చేసిన పరిస్థితి ఉంది. లక్షలాది రూపాయలు బెట్టింగ్లు కట్టి తమ ఆర్థిక పరిస్థితులు దిగజార్చుకోవద్దని చెప్పి కూడా పోలీసులు సూచనలు చేస్తున్న నేపథ్యం ఉన్నప్పటికీ పక్క రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో కర్ణాటక, తెలంగాణ, మిగతా ప్రాంతాలకు సంబంధించిన బెట్టింగ్ రాయులు ప్రధానంగా అనంతపురం కేంద్రంలో మకాం వేసి ఈ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. మరికొంతమంది ఆన్లైన్లో ఈ బెట్టింగ్కి సంబంధించి ప్రోత్సహిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఏదైనప్పటికీ పూర్తి స్థాయిలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఈ దీనికి సంబంధించి జోరుగా బెట్టింగ్ జరుగుతుంది. ప్రధానంగా 7 అసెంబ్లీ స్థానాలపైనే ఎక్కువ మొత్తంలో డబ్బులు కూడా వెచ్చిస్తున్నట్లు తెలుస్తుంది. ఏదైనప్పటికీ కూటమి అధికారంలోకి వస్తుందా లేకపోతే వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుందా దానిపైన కూడా పెద్ద మొత్తంలో చేతులు కూడా మారిన పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో ఈ బెట్టింగ్ని కట్టడి చేయాలని కొంతమంది మేధావులు కోరుతున్నప్పటికీ ఇప్పటికే లక్షలాది రూపాయలు చేతులు మారాయి. ఈ పార్టీ పలానా పార్టీ అభ్యర్థి ఇంత పెద్ద మొత్తంలో బెట్టింగ్ కడుతున్నాడు, మరో అభ్యర్థి ఇంత మొత్తంలో బెట్టింగ్కి డబ్బు చెల్లించాడన్న ప్రచారం కూడా అనంతపురం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు వీటిని అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి మేధావులు పదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది అనంతపురం జిల్లాకు సంబంధించి బెట్టింగ్ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ సంబంధించిన అప్డేట్స్. ఏమైనా వస్తుందా?